नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्री जगन्नाथाय मंगलम श्री सुभद्रा बलभद्राश्रय जगन्नाथ स्वामी देवता पर ब्रह्मणे नमः। जगन्नाथपुरी क्षेत्र महत्यंलो भागंगा ఈ రోజు ఇంద్రద్యుమ్న మందిరంలో ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క వ్రతకల్పంలో అంతర్భాగమైనటువంటి విశేష ఉత్సవాలలో ఆది వరాహావతార వైభవం ఈరోజు. ఆదివరాహుడు ఎవరైనా ఏ కాలం నాటివాడు వేదకాలమానాన్ని తీసుకున్నట్లయితే శ్వేతవరాహ కల్పము అంటాం. ఏడు కల్పాల పేర్లు మనకి. ఆ ఏడు కల్పాలలో పార్థివ, కూర్మాఖ్య, అనంత, ప్రళయ, శ్వేతవరాహ అనేటువంటిది ఇది ఐదవ కల్పం. శ్వేతవరాహ కల్పం ఈ ఐదవ కల్పంలో శ్రీమన్నారాయణుడు కల్పపురుషుడై వరహావతారంలో అవతరించినటువంటి మహాఘట్టం. దీనికి పురాణోక్తంగా చూసినట్లయితే హిరణ్యాక్ష హిరణ్య కశ్యప సోదరులలో హిరణ్యాక్షుడు భూదేవిని నానావిధాలుగా హింసిస్తూ ఆ భూమిని జలమయం చేస్తూ సంచరించినటువంటి ఆ రాక్షస అకృత్యాలను భూమాత భరించలేక నారాయణుని మొరపెట్టుకుంటుంది. ఆ నారాయణుడు ఆదివరాహుడై భూదేవిని ఉద్ధరించినటువంటి ఒక అద్భుత అవతార ఘట్టమే ఈరోజు ఆదివరాహ అవతార ఘట్టం. కల్ప ఆరంభంలో వరాహ కల్పము ఆ వరాహావతారంతోటే ఆరంభమైంది. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు తాలూకా వ్రత కల్పంలో అంతర్భాగమైనటువంటి వీరా పంచమి ఇవాళ వీరా పంచమి అనబడుతుంది. పురి క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవంగా దీన్ని పరిగణిస్తారు. మహారాష్ట్రలో అయితేనేమి, పూరీలో అయితేనేమి, ఈ వీరా పంచమికి అష్టైశ్వర్యప్రదాయని అయినటువంటి రోజు ఈరోజు అని ముహూర్త ఏ విధమైనటువంటి ముహూర్తములు అక్కర లేకుండానే వ్యాపారాదులు ఆరంభిస్తారట. అది ఎందువల్ల అంటే ఆదివరాహుడు భూలోకంలోకి వస్తాడు హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం. పురాణ ఘట్టంగా పౌర్ణమి నాడు హిరణ్యాక్షుడితో రాక్షసునితో యుద్ధం చేయటానికి ముహూర్తం. పౌర్ణమి నుంచి యుద్ధం చేస్తూ అహోరాత్రాలు, అమావాస్య నాడు చీకటి రాత్రులు భూలోకానికి తొలగిస్తాడు ఆదివరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించి. అప్పుడు సమస్త ప్రజలు భూలోకమంతా కూడా ఆ హిరణ్యాక్షుణ్ణి బారి నుంచి కాపాడబడినందుకు ఆ నారాయణుడికి నీరాజనాలు అందిస్తారు. ఆనాడు ఆ పురాణ ఘట్టాన్ని ఆరంభంగానే ఇంద్రద్యుమ్న మహారాజుకి కూడా ఆ రోజే భూదేవి ఆదివరాహుడికి నీరాజనాలు ఇస్తూ సమస్త దేవతాలోకము కూడా నీరాజనాలు అందిస్తున్నటువంటి ఒక అద్భుత సమయంలో ఇంద్రద్యుమ్న మహారాజు పంపించిన సిద్ధుడు దివ్య దృష్టితో చూసినటువంటి అద్భుత స్వరూపము కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసి విశ్వమాతే శిరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ శ్రీ మహాలక్ష్మీదేవి అయిన లక్ష్మీ అమ్మవారు వైకుంఠం నుంచి తన నారాయణుడు కనిపించలేదని మహా ఆగ్రహవేశాలతో ఆయన కోసం వెతుకుతూ భూలోకంలోకి వచ్చి ఇదిగో ఈ వీధిలో కనిపించినటువంటి ఆ రథాన్ని చూసి తన నాథుడు ఇక్కడే ఉన్నాడు ఖచ్చితంగా అని ఉద్దేశ్యంతో
పూరణమైనటువంటి మనిషిగా ఒక అద్భుత అవతారాన్ని దాల్చి వ్యక్తాలతోటి కూరలతోటి ఆమె ఇంటింటికి అమ్ముతున్నట్టుగా వెతుకుతూ ఇంటిలోకి వచ్చి ఆ స్వామి రథం కనిపించడంతో నేరుగా వచ్చి ఆ రథశీలని ఉచ్చి పెడుతుంది దిలిచేస్తుంది లక్ష్మీదేవి. దీన్నే శీల వెలుపుత్సవం అనేటువంటిది ఈరోజు అద్భుతంగా జరిపించేటువంటి మహోత్సవం అనకాపురి తీర ప్రాంత వాసులందరూ చేస్తారు. ఇక్కడ తోటకూరమ్మ వారి పండుగ అని జీవుని పట్టణం నుంచి ఇచ్చాపురం వారు తోటకూరమ్మ వారి ఉత్సవంగా ఇక్కడ నడిపిస్తూ ఉంటారు. ఇచ్చాపురం వరకు ఇదిగో తోటకూర, ఇదిగో సంబారాలు, సమస్త సంబారాలతోటి ఆమె ఒక వ్యాపారవేత్తగా ఇంటింటికి వచ్చి తలుపు తడుతుంది, తన తలుపు తెరుస్తుంది. తీరా చూస్తే అదిగో ఆదివరాహుడు, అదిగో భూదేవులతో ఆయన పురుగుతూ కనిపిస్తాడు. దాంతో ఆగ్రహించినటువంటి ఆ లక్ష్మి అవతారంలో ఆయన ఆమె తిరికెట్టి అవతారంలో వస్తూ ఈ పూర్ణమే అవతారాన్ని దాల్చినటువంటి ఈ జగన్మాత మహాలక్ష్మి ఆగ్రహావేశాలతో ఆయనతో సంవాదం చేస్తుందిగా. నాయన, అతిలోక సుందరి అయినటువంటి జగత్ కళ్యాణి మహాలక్ష్మి అందగత్తె వైకుంఠంలో ఉంటూ ఉండగా ఇక్కడికి వచ్చి ఈ భూదేవతతో సంచరించడం నీ ఎంత వరకు భాగ్యంగా ఉంది అని ఇక్కడ వాదిస్తుంది. జగన్నాథుడు సర్వము తెలిసిన వాడే. ఆమె మారువేషంలో వచ్చిందనే విషయం కూడా తెలుసు. తెలిసినా అక్కడ చూడమ్మా నీవెవరో, నేను దుష్టశిక్షణ కోసం వచ్చానే కానీ వేరే భావంతోనే రాలేదు సుమా. భూదేవతని కష్టకష్టాలు పెడుతున్నటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి నిర్జించి ఆ భూదేవతకి అన్ని కష్టాలను తీర్చి వస్తూ ఉన్నాను. ఆ తీర్చిన సమయంలో అప్పుడే నువ్వు ఆ అమ్మ లక్ష్మీదేవి పలుకున్న దగ్గరికి వచ్చి నా మీద అభాంగాలు వేయడం ఎంతవరకు భావ్యము అని ఆ జగన్నాథుడైనటువంటి వరాహుడు లక్ష్మీదేవితో సంభావం చేస్తాడట. నాతో చెప్పడం ఎలా, వైకుంఠంలో ఉన్న ఆ లక్ష్మీదేవి నేను విన్నవించుకుంటాను, మీరు వైకుంఠానికి వస్తారు కదా, ఆవిడే చూసుకుంటుంది ఈ సంగతి అని ఆగ్రహావేశాలతో వెళ్ళి తిరిగి వెళ్ళిపోతుంది. అది ఈనాటి రసవత్తర ఘట్టం, తోటకూరమ్మ వారి మహోత్సవ ఘట్టం, ఆదివరహ అవతారంలో.